హృదయకాలయంకు అంతకు ముందు దాని తర్వాత చాలా ప్రతిరోజు ఒక గొప్ప దినం సార్. ఆ రోజు నుంచి సంపూర్ణ యశ్బాబుగా ఈ ప్రపంచానికి తెలిసాను. చాలా ఆనందంగా ఉంది. అంటే హృదయకాలయం తర్వాత చాలా సినిమాలు చేశాను, దానివల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు అందుకే కొబ్బరి మట్టతో మళ్ళీ అనుకున్న దానికంటే కొబ్బరి మట్ట సినిమా ద్వారా ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. ఇంత లేట్ అయినా మంచి ఫీడ్బ్యాక్తో వస్తున్నా. హృదయకాలయం సినిమాను ఎంత ఎంజాయ్ చేస్తారో దానికంటే 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. మనం చూసినట్టయితే ఇంతకుముందు ఒక డైలాగు ట్రైలర్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మొన్న సాంగ్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 100% సినిమా బాగుంటుంది. ఫూప్స్ మాత్రం ఎక్కడ లేదు. డైరెక్ట్ కుటుంబ కథా చిత్రం, 7 భార్యలు, 10-12 మంది పిల్లలు, 40 మంది మన్మలు మనవరాలతో పెద్ద కుటుంబ చిత్రం. రైట్ సాంగ్ చాలా బాగుంటుంది, అది కూడా బాగా పాపులర్ అవుతుంది. ఒక 2 సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, ఆగస్టులో స్టార్ట్ అవుతుంది సోలో హీరోగా. క్యారెక్టర్ అష్టకి ఇంకేం చేయట్లేదు, ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రారంభిస్తా. అంటే ఏదైనా ఒక మంచి అవకాశాలు వస్తే ఒక నటుడిగా చేద్దామని నేను కూడా చూస్తున్నా. ఇంతకుముందు ఆడవాళ్ళ గొప్పతనం గురించి పెద్ద డైలాగ్ చెప్పాం, దీంట్లో మగాళ్ళ గొప్పతనం గురించి 3 నిమిషాలు చెప్పే డైలాగ్ కూడా ఉంది. ఇంకా అది ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంతకు 10 రెట్లు ఎంజాయ్ చేస్తారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1/4 కిలో లడ్డూలు 1/4 కిలో చెగోడూలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్లను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరి వంట 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్ద మందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా బ్లడి ఫుల్. అంటే రోజు నన్ను చూస్తుంటారు కదా, నేను మామూలు షూటింగ్ ఉన్నప్పుడే ఇక్కడ ఉంటా. షూటింగ్ 3-4 రోజులు గ్యాబ్ ఉన్నా నేను వెళ్ళిపోతా, మా ఊర్లోనే ఉంటా. మా ఊరు సిద్దిపేట దగ్గర చిన్న పల్లెటూరు మిట్టపల్లి అని. అంటే ఇంకో 2-3 సినిమాల తర్వాత సేమ్ మళ్ళీ మా అమృత ప్రొడక్షన్ బ్యానర్లో అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తే రాజేష్ అన్న స్టీవెన్ శంకర్ డైరెక్షన్లో మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాం. అంటే నేను 10% అయితే చాలు అనుకుంటే అది కొన్ని 100 రెట్లకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఇంతకంటే పెద్ద డ్రీమ్ లేదు. నాకు కొన్ని చిన్న చిన్న డ్రీములు ఉన్నాయి, అవి త్వరలో ఇంక నా దాన్ని బట్టి ఫ్యూచర్ని బట్టి ప్లాన్ చేస్తాను.